నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్నా, చూస్తున్నా, ప్రేమిస్తున్నా, ఆదరిస్తున్నా విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాం. ఎంతో భయంకరమైన ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్న దేవాతి దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్పాలి ప్రతినిత్యం. అంటే స్తుతించుడి, స్తుతించాలి. మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యాన్ని అది వివరించిన, సజీవులు సజీవులే కదా వివరిస్తారు అని దావీదు భక్తుడు తర్వాత ఇస్కియా అన్నాడు. సజీవులు సజీవులే కదా నీ క్రియలు వివరిస్తారు. ఈరోజు సజీవున్నాయి, నీ క్రియలు వివరిస్తున్నాను. అవును, నేను కూడా సజీవురాలని ఆయన క్రియలు వివరించడాని కొరకే ఇదిగో మీ ముందట నిలబడి ఉన్నాను. బలహీనరాలని, శక్తిహీనరాలని చెప్పేటంత ఓపిక లేనటువంటి దాన్ని, కానీ ఆయన దినదినము ఆయన నన్ను బలపరుస్తున్నాడు. బాహ్య పురుషుడు అంతకంతకు నన్ను బలపరుస్తూ ఉన్నాడు. నా గొప్ప దేవుడు, కరుణా కటాక్షములు గల దేవుడు, నన్ను నడిపించే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు. మిమ్మల్ని కూడా ఆదరించాలని, మిమ్మల్ని కూడా నడిపించాలని. ఈ శ్రమలు ఎన్న తగినవి కావు అన్నాడు పౌలు భక్తుడు. అవును, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. నేను కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఆయనకు దండేశారా? ఎవరన్నా ఆయనను మెచ్చుకున్నారా? ఏసేను ఎవరు మెచ్చుకోలేదు. చివరికి సిల్వ కొట్టేదాకా ఆయనను దూషిస్తూనే ఉన్నారు. కానీ మన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని కనికరించే దేవుడు, కరుణ వాత్సల్యత గల దేవుడు, మనల్ని ఎంతైనా నమ్మదగిన దేవుడు. మా తల్లి ఎప్పుడు చెప్తుండే, ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడమ్మా. మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు. మనల్ని కాపాడేవాడు ఆయనని, మనల్ని నడిపించేవాడు ఆయనని, మనం దీన దశలు ఉన్నప్పుడు ఆయన మన ఆదరించే దేవుడు. ఎంత గొప్ప దేవుడండి! అలాంటి దేవుడిని కలిగి ఉన్నాం కదా మనం. సంతోషపడాలి. శ్రమలు ఉంటాయమ్మా, బాధలు ఉంటాయి, వేదన ఉంటుందయ్యా, దుఃఖం ఉంటుందయ్యా. శరీరానికి పారాలసిస్ వచ్చి బాధపడుతున్నారు, శరీరానికి ఏదో ఒక రోగం, బలహీనత, బలహీనపరుచున్న దయ్యమా అన్నాడు. శక్తిహీనత చేస్తున్న దయ్యమా ఆయన సాతానుడు భయపెట్టేస్తుంటాడు, బలహీనపరుస్తూ ఉంటాడు. ఇంకా దేవుడు లేడులే, ఎందుకులే, ఏం చేస్తున్నాడులే, నాకు అన్నిటిని చూడలేదు, నా బాధను చూడలేదు, నా వేదన చూడలేదు, దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నావేమో ప్రిబిడ్డ. దేవుడు ఉన్నాడమ్మా, ఉండపట్టుకే ఇదిగో మనం ఈరోజు బ్రతుకున్నాం. ఆ బ్రతుకున్నందుకే దేవునికి స్తుతి చెల్లించాలి. అనేక మంది చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు, క్వారంటైన్లో ఉన్నారు. అనేక మంది మరణంతో పోరాడుతున్నారు. అనేక మంది భక్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది గొప్ప భక్తులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవాలి కదా. ఆయన ఎందు భయం కలిగి ఉంటే, ఆయనలో మనం జీవిస్తే, ఆయన కొరకు మనం బ్రతికితే, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినా పర్లేదు. ఏంటంటే మన నిరీక్షణ పరలోకం, పరలోకానికి వెళ్తామని విశ్వాసంలో మనం బలపడినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆ పరలోకానికి తీసుకెళ్తాడు. ఆ విశ్వాసం నీకుందా? అనేక మంది దైవజనులు వెళ్ళిపోతున్నారు. అనేక కుటుంబాల్లో వేదన ఉన్నది, దుఃఖం ఉన్నది, బాధ ఉన్నది. అయ్యో వాక్యం అందించకుండా వెళ్ళిపోతున్నారే, అయ్యో ఎట్లా అంటే కొన్ని దినాలకు వాక్యము కరువు అయిపోతుందట. ప్రభు వస్తున్నాడు బిడ్డ. శ్రమలున్నాయి, బాధలున్నాయి. ఇవాళందరినీ బైబిల్లో అనేక మందిని ఎగ్జాంపుల్గా మనం పెట్టుకుంటూ వాళ్ళని ముందటించుకొని, వాళ్ళకి ఈ శ్రమలు వచ్చినాయి కదా, ఈ బాధలు వచ్చినాయి కదా, ఈ వేదన వచ్చింది కదా, అందులోంచి దేవుడు తప్పించాడు కదా, నాకు బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వేదనలు కలిగిన దేవుడు తప్పకుండా నన్ను తప్పిస్తాడు కదా అని విశ్వాసంతో బలపడ్డాని కొరకే ఈ బైబిల్లో రాయబడి ఉన్నది. నా ప్రిబిడ్డ వింటున్నావా? ప్రార్థిస్తున్నావా? అయ్యా నన్ను కనికరించండి అయ్యా, నా పైకృప చూపండి అయ్యా, నడిపించండి అయ్యా, నేను వేదంతో ఉన్నానయ్యా, నాకు సహాయం చేయరా అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నిఘనమైన పాదాలకు వందనాలు తండ్రి. మేమేమైనామా నీ కృపను బట్టి జీవిస్తున్నామయ్యా. ఈ దినం మాకు ఇచ్చారయ్యా భయంకరమైన వరదల్లో, నాయన తుఫాన్లో, ఎన్నో వేదనలో, బాధల్లో, ఈ నిరాశ్రయలే, ఇండ్లు లేక అనేక మంది, ఆహారం లేక, బట్టలు లేక అనేక మంది, ఉద్యోగాలు లేక, పిల్లలు లేక, భర్తను పోగొట్టుకొని, భార్యని పోగొట్టుకొని, ఎంతోమంది బిడ్డల్ని, పసిబిడ్డల్ని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారయ్యా, కామంతో నిండిపోతున్నారయ్యా. అయా సహాయం చేయండి అయ్యా. మా బిడ్డల్ని మేము ఎట్లా కాపాడుకోలో మాకు తెలియలేకపోతున్నది అయ్యా. అయా సహాయం చేయండి అయ్యా.
మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా పాపాలను మన్నించి నాయన మమ్మల్ని రెక్కల కిందని భద్రపరచుకోండి. ఇదిగో బలహీనరాల్ని బాబు నీ బలంతో నింపు, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు నేర్పించండి అయ్యా. నీ సిల్వ చాటుకు నన్ను మరుగుపరచిన ఆయన, ఇగో ఇక్కడ కూర్చున్న ఈ టీవీ చూస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. వేదంతో ఉంటే బలపరచండి, దుఃఖంతో ఉంటే ఓదార్చండి నాయన, కృప చూపి నడిపించి మీరే మహిమ పొందుకొని అంధకార శక్తులన్నింటినీ యేసు మీ నామంలో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమమును అగ్నితో కాల్చి వేస్తున్నానయ్యా. అయ్యా సహాయం చేయండి, బలహీనత పరుస్తున్న సాతాను శక్తులన్నింటినీ బంధిస్తున్నామయ్యా. అయ్యా కృప చూపండి నడిపించండి, మీరే కార్యము చెరికించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక, ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లిన కాక. పోయిన వారం మనము జ్ఞాపకం చేసుకున్నాము, మరొక జ్ఞాపకం చేసుకున్న దేవుడని ఈ దినాన్ని కూడా అదే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరొక జ్ఞాపకం చేసుకునే దేవుడు, మన దీని దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, మన బాధలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే మనతో ఉండే దేవుడు. అందుకే అంటున్నాడు వేదంతో దుఃఖంతో బాధపడుతున్న వారికి అంటున్నాడు, పిలిపీలకు రాసిన పత్రిక 4:6 అన్నాడు, దేని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మన విన్నపాలు మనుషులకు కాదు మనం దేవునికి మన విన్నపాలు తెలియచేయాలంటున్నాడు. సమస్యలు వచ్చిందా, కష్టాలు వచ్చినాయా, బాధలు వచ్చినాయా, ఇబ్బందులు కలిగినాయా, ఏవి కలిగినా ఆయనకు విన్నపాలు చేయమంటున్నాడు. మనం ఏం చేస్తాం, ఈ లోకల దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి అయ్యా నాకు ఈ కష్టం వచ్చింది, అయ్యా నాకు ఈ బాధ వచ్చింది, అమ్మా నాకు ఇంత బాధ ఉంది, ఇంత దుఃఖం ఉంది, మీరు నా కొరకు ప్రార్థన చేయండి అమ్మా అంటారు. కానీ మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోరు, మీ కొరకు మీరు కన్నీరు కార్చరు. ఆ బాధలు ఆయన ఏమంటున్నాడంటే, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపాలు నా విన్నపాలు అందరి విన్నపాలు ఆయనకు తెలియచేయడం. చూసారా ఎంత గొప్ప మాటలు అవి. అందుకే మరొక జ్ఞాపకం చేసుకుని దేవుడు మన కష్టాలు, మన బాధలు, మన వేదనలన్నీ ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆయన మనతో ఉంటాడు. ఈ దినాన్ని నేను మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథము 49:13 శ్రమ నొందిన తన జనులు ఎందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. కీర్తనల గ్రంథం 34:19 నీతిమంతును కలుగు ఆపదములు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆపదలు అనేకాలు, కష్టాలు, బాధలు, ఏమన్నాడు, అన్ని కష్టాలు సంతోషంగా ఉంటాయి, మీకు చాలా బాగుంటుంది అన్నాడా, అనలేదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకాలు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆపదలు అనేకాలు ఉంటాయి నీతిమంతుని కంటారు. దుర్మార్గులు కూడా బాగున్నది కదండి, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు కదండి, వాళ్ళు ఎంతో బాగున్నారమ్మా, మా బ్రతకలు ఎందుకమ్మా ఇలాగున్నాయని బాధపడుతుంటారు చాలామంది. కానీ ఆయన అన్నాడు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకాలు, వాటన్నిటిలోండి దేవుడు విడిపించే గొప్ప దేవుడు. అందుకే అన్నారు కీర్తనల గ్రంథం 91:15 అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడయ్యేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు కదా. అందుకే మనం ఈ దినాన్ని ఇద్దరు వ్యక్తులు మీ ముందట ఉంచాలని, మరొక జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఏ రీతిగా అయితే పాపంలో పడిపోయిన తర్వాత దేవుడు ఏ రీతిగా అయితే లేవనెత్తాడో, పాపంలో పడకుండా ఏ రీతిగా అయితే కాపాడబడి ఆశీర్వదించబడ్డాడో మీ ముందట ఇద్దరిని ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఏసేపుని సంసోను ఉంచాలని ఇష్టపడుతున్నాను. సంసోను విషయం మనకి ఏసేపు గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఏసేపు మనకు తెలుసుగా రాహేల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రాహేల్కి గర్భఫలం ఇచ్చిన దేవుడు, మరి ఆమెకు పుట్టిన కుమారుడిని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే మనకు తెలుసు, ఏసేపుని సన్నలు కొట్టేసి గోతిలో పడేసిన తర్వాత ఏసేపు కథ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఇష్టం కూడా. యాకోబు 12 కుమారుల్లో ఏసేపుని ఎక్కువగా ప్రేమించాడు యాకోబు. మరి ఆయనకు కష్టాలు ఎలా ఉన్నాయంటే, ఓర్వలేక అన్నలు భయంకరంగా కొట్టి పడేసి మరి
వాళ్ళకి అమ్మేసినట్టు మనం చూస్తున్నాం. కొన్ని విషయాలు మీ ముందట ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. ఆది కాండం 39:2 యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంటనుండెను. యెహోవా అతనికి తోడైయుండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. చూసారా, యోసేపు యొక్క లక్షణాలు, తోడైయున్నాడు దేవుడు. అందుకేనండి దేవుడు తోడైయుంటాడు. యెహోవా వాడిని విడిపించను, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు లేదా పాపం, కానీ దేవుడు తోడై ఉన్నాడు. చూసారా, మనకు తెలుసు ఇక్కడ మనమంతా చదివినప్పుడు. అయితే యోసేపు అక్కడ అతడు తన ఇంటి మీదను తన కలిగినదంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తం మీద నుండెను. చూసారా ఎంత ఆశీర్వాదాలు ఇచ్చాడు. అన్నలకేమో కలబావలు చెప్తేనేమో కొట్టి పడేసాడు, చంపేశారు, వీడు కలలోడొస్తున్నాడు రాని. కానీ దేవుడు చూసావా, దేవుని దృష్టిలో ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు యోసేపుని. కష్టాలు కలగలేదా? భయంకరమైన కష్టాలు కలిగినాయి. కానీ దేవుడు ఎంత ఆయనకు తోడై ఉన్నాడు. ప్రతి క్షణం ఆయనకు తోడై ఉన్నట్లు మనం చూస్తున్నాం. అక్కడ మరి ఆయన భార్య పొతిఫర్ భార్య మరి ఆయనను చూసినట్లు మనం చూస్తున్నాం. చూడండి 6వ వచనంలో యోసేపు రూపవంతుడును సుందరనైయుండెను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు నాకు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాను కదరా, నా వశముని తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. అదే వేరే వాళ్ళు అయ్యి ఉంటే మనకు తెలుసు ఏం చేసేవాళ్ళు. కానీ కన్నేసింది చేయాలని కానీ దేవుడు చూస్తున్నాడు అన్నాడు. ఎంత గొప్ప మాటలు అక్కడ చూస్తున్నాం 9వ వచనంలో. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్య తను ఎవరు చూస్తున్నారట. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటానన్నాడు. విరోధంగా పాపం కట్టుకుంటానన్నాడు. దుష్కార్యం చెయ్యొద్దు. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆ భయం నీకుందా నా ప్రియబిడ్డ? దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను మొరవింటున్నాడు, దేవుడు నన్ను చేసే ప్రతి పాపాన్ని ఆయన చూస్తున్నాడని భయం ఉన్నదా? నువ్వు భయం ఉంటే ఏ పాపం చేయలేవు. ఏసేపు తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. నేను దుష్కార్యం చేసి దేవుణ్ణి ఎట్లా నేను విరోధంగా పాపం కట్టుకుంటానని మరి ఆ పాపం చేయకుండా ఉన్నప్పుడు మనకు తెలుసు చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేసిన తర్వాత అక్కడ చూద్దాం 19వ వచనంలో. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలో బంధింపబడు చెరసాల వేయించను. అతడక్కడ చెరసాలు ఉండను. అయితే యెహోవా యోసేపుకు తోడైండి, అతని ఎందుకు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలుగునట్లు చేశాడు. హల్లెలూయా. అపనిందలు పడ్డాయి, కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు చూడలేదా? ఆయన చూశాడు, ఆయన మొర విన్నాడు. ఎంత బాధపడి ఉండొచ్చు కదా, అయ్యో నేను ఏ పాపం చేయలేదే, నన్ను తీసుకొచ్చి ఇంత మరి చెరసాల్లో పడేశాను. కానీ అక్కడ దేవుడు కనికెర పడ్డాడు. అక్కడ అంటాడు, యెహోవా యోసేపుకు తోడైయుండి, అతని ఎందుకు కనికెరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలిగినట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలను ఉన్న ఖైదువులందరినీ యోసేపు చేతికి అప్పగించాను. వారు అక్కడ ఏమి చేసినా అదంతా అతడే చేయించేవాడు. యెహోవా అతనికి తోడైయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపడిన దేని గురించి విచారణ చేయకుండాను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాపం చేయకుండా ఉన్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఆయన కనదృష్టిలో నేను నీతిమంతుడిగా యథార్థవంతుడిగా నేను ఉంటే తప్పకుండా నా పట్ల కార్యం జరిగిస్తాడని యోసేపు అనుకున్నాడు. ఎందుకంటే రాహేలు ప్రార్థన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అన్నది. ఆమె పుట్టిన సంతానమే కదా యోసేపు. ఇంకా మనం చూస్తాం, వాళ్ళు తీసుకుని పోయి చెరసాలు వేసినప్పుడు ఇద్దరికి మరి అక్కడ చెరసాల్లో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఒకళ్ళేమో పానదాయకుడును, ఒకడు భక్షకారుడు. వాళ్ళిద్దరిని కూడా జైలు వేశారు. జైలు వేసిన తర్వాత వాళ్ళ కలకన్నారు.
మరి ఆ కలభావము ఎట్లా అని వాళ్ళు ఎంతో వేదన పడిపోతున్నప్పుడు మరి ఆ కలభావం చెప్పింది మరి యోసేపే. ఆ కలభావం గురించి మనం చూస్తున్నాం 12వ వచనంలో, 40వ అధ్యాయం 12వ వచనంలో. యోసేపు అప్పుడు యోసేపు దాని భావం ఇదే, ఆ మూడు తీగలు 3 దినములు, ఇంకా 3 దినములుగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగమును నీకు మరలా ఇప్పించును. ఒకనికేమో ఉద్యోగం ఇప్పిస్తాడు, ఇంకొకనికేమో చిరచ్ఛాదనం చేయబడుతుందని 3 రోజులని ఆ కలభావాలు ఇద్దరికి కరెక్ట్గా జరిగింది. అప్పుడు జరుగుతున్నప్పుడు అంటున్నాడు 14వ వచనంలో అంటున్నాడు, నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరల ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడు ఎన్న నాటి మర్యాద చెప్పిన ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు, కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఏలయనగా నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలింపబడితిని. ఎంత వేదన కదా పాపం. అన్నలు బాధ పెట్టారు, పడేశారు, ఎవ్వరు లేరు, అమ్మ లేదు, నాన్న లేడు, అన్నలు లేరు, ఎవ్వరు లేరు, ఒక్కడే. కానీ ఎవరు తోడుకున్నారు? దేవుడు తోడుకున్నాను. వాక్యం వింటున్నానా ప్రియుడా, నాకు కూడా ఎవ్వరు లేరండి, నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరండి, నేను వేదనతో ఉన్నానండి, బాధతో ఉన్నానండి, నా పైన అపనిందలు వేస్తున్నారండి, నన్ను అవమానపరుస్తున్నారండి అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు ఏసేపుకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. అన్ని కార్యాలు ఆయన పట్ల ఏ రీతికైతే చేశాడో, కల భావం చెప్పే పరిస్థితిని దేవుడు అంత జ్ఞానాన్ని ఏసేపుకు అనుగ్రహించాడు. కలభావాలు చెప్పాడు, పోయేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మనం కూడా అదే అంటాం కదా, ఎవరికన్నా మేలు చేసామనుకోండి, రే నీకు మేలు చేశాను కదా, నువ్వు ఆ కార్యం నాకు చేసి పెట్టే, అది జరిగేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకం చేయరు. మనం ఎంతోమందికి మేలులు చేస్తాం, వాళ్ళు మనల్ని జ్ఞాపకం చేసుకోరు. నేను కూడా ఎంతోమందికి మేలులు చేశాను, ఎంతోమందికి మేము ఎంతో సహాయం చేశాం, కానీ మాకు కష్టం వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టి పారిపోయారు, ఎవ్వరు లేరు. కానీ మమ్మల్ని విడివని దేవుడు, మమ్మల్ని ఎడబాయిన దేవుడు, మాతో ఉన్న దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు మమ్మల్ని మరొక జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అన్నాడు మర్చిపోయాడు, జ్ఞాపకం చేసుకోండి అయ్యా, ఎలాగంటే నేను ఎబ్రియల దేశంలో నుండి దొంగిలింపబడితే అది నిశ్చయము, మరియు ఈ చెరసాల్లో నన్ను వేయటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతను చెప్పాను. నేనేం తప్పు చేయలేదయా, కన్నీ చెరసాల్లో పడేశారు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన పానదాయకం చేయడానికి వెళ్తావు కదా, ఇచ్చినప్పుడు నా గురించి కొంచెం చెప్పవా అని అడిగాడు. సరే చెప్తాను అన్నాడు. కరెక్ట్గా అలాగే జరిగింది, కానీ చెప్పలేడు. అక్కడ మనం చూస్తున్నాం మాదికాండము 40:21లో, పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చాను, మరియు ఏసేపు వారికి తెలిపిన భావం చెప్పిన భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించను, అయితే పానదాయకుల అధిపతి ఏసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయారు. కల భావం చెప్పాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చాలా ఈ శ్రమలో ఉన్నాను, ఈ ఇంట్లో నుంచి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను బయటికి రప్పియ్యా, నేను ఏ తప్పు చేయలేదయ్యా, నేను దేవునికి భయపడ్డాను, ఏ దుష్కార్యం చేయలేదు, నన్ను చూచే దేవునికి నేను భయపడ్డాను, కాబట్టి నాకు సహాయం చేయవా. దేవుడు అన్నా దయదలంచాడు, కానీ దేవుడు అభివృద్ధి పరచాడు, కానీ దేవుడు తోడై ఉన్నాడు. కానీ ఇలా ఒక మనుషులు ఎవ్వరు తోడుండరమ్మా. మనల్ని అంటారు తోడై ఉన్నాను, నీకు సహాయం చేస్తానంటారు, ఎవ్వరు సహాయం చేయరు. కానీ అక్కడ జైల్లో ఏసేపు ఎంత వేదన పడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో, ప్రభా నేనేం తప్పు చేశానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మనుషుల్ని జ్ఞాపకం చేసుకోమని అడిగాను కానీ వాళ్ళు మర్చిపోయారయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవని ఎంతగా ఏడ్చుండొచ్చు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోలేదా? జ్ఞాపకం చేసుకున్నాడు ఏసేపుని. అక్కడ 41వ అధ్యాయం చూస్తే 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో కళ్ళొచ్చింది. ఆ కలభావం చెప్పేటోళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఈ పానదాయక అధిపతి నాకు జ్ఞాపకం వచ్చింది. అక్కడ మనం చూస్తున్నాం 41వ అధ్యాయం 9వ వచనంలో, ఫరో తన కళలను వివరించి వారితో చెప్పాను, కానీ ఫరోకు వాటి భావం తెలుపగలవాడు ఎవడని లేకపోయాను. అప్పుడు పానదాయక అధిపతి, నేడు నా తప్పిదముల జ్ఞాపకం చేసుకుంటున్నాను. అప్పుడు బాధపడుతున్నాడు, అయ్యో నా తప్పిదములు జ్ఞాపకం చేసుకుంటున్నాను, అయ్యో నాకు చెప్పాడు కదా 2 ఏళ్ళ కిందట నాకు కలభావం చెప్పాడు కదా, నేను ఇందుకు అందిస్తున్నానని అప్పుడు బాధపడుతున్నట్లు మనం జ్ఞాపకం చేసుకొచ్చున్నాను అన్నాడు. అన్న తర్వాత మనం చూస్తున్నాం అక్కడ కలభావం చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు,
దేవుడు చూసావా, రాజుకు కలబడేటట్లు చేశాడు. ఈ లోకపు మనుషులు మర్చిపోతారు, ఈ లోకం వాళ్ళు మనల్ని జ్ఞాపకం చేసుకోరు. ఈ లోకం మనల్ని ఎన్న తగినవి కాదంటున్నాడు. అందుకే ఈ లోకంనైనా లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి అన్నాడు. కానీ మనం ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం, లోకమాశ చూపి మోసం చేస్తుంది. మనుషుల్ని ప్రేమిస్తున్నాం, కానీ ప్రేమిస్తే సహాయం చేశాడా? చేయలేదు. కానీ కళ వచ్చేటట్లు, ఫరోక్ వచ్చేటట్లు ఎవరు చేశారంటే దేవుడు చేశాడు. హల్లెలూయా. ఏసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు, నీతో ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు. అక్కడ మనం చూస్తున్నాం 12వ వచనంలో, అక్కడ రాజ సంరక్షణ సేనాధిపతికి దాసరేయుండని ఒక హెబ్రీ పరిచివాడు మాతో కూడా ఉండెను. అతనితో మా కళలు మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావం మాకు తెలిపాను, భావం తెలిపినట్లు మనం చూస్తున్నాం. 14వ వచనం, ఫరో ఏసేపును పిలువనంపాను, అతను తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడు, మనకి తెలుసు వచ్చేసారా, ఈ లోక మనుషులు జ్ఞాపకం ఉండరు. కానీ అందుకన్నాడు 41వ అధ్యాయము 38వ వచనంలో, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనమలమా అనేను. మరియు ఫరో, దేవుడు ఇదంతయకు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవ్వరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందినని ఏసేపుతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప దేవుడు, ఫరో ఇంటికి అధికారిగాని పెట్టేశాడు. ఎంత గొప్ప దేవుడు. అక్కడ మనం చూస్తున్నాం, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి ఏసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను నీ సెలవులేక అయగుప్తి దేశమంతటిను ఏ మనుషుడు తన చేతినైనాను కాలునైనాను ఎత్తకూడదని చెప్పాను. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు తెలుసా. అందుకంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను, శ్రమలో నేను అతనికి తోడైందను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఏసేపుని గొప్ప చేసిన దేవుడు నీకును గొప్ప చేస్తాడు. ఇంకా మనం చూస్తున్నాం 50వ అధ్యాయం 18వ వచనంలో, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా ఏసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్ననా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితురు గాని నేటి దినమున జరిగినట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతిదీ మన మేలు కొరకే చేస్తాడమ్మా. కీడు కలిగినా, బాధ కలిగినా, ఇబ్బందులు కలిగినా దేవుడు మనకి మేలు చేసే దేవుడు. మనం అనుకుంటాం ఎవరు లేరండి మాకు, ఎవరు సహాయం చేస్తారు? దేవుడు సహాయం చేస్తాడు. ఏసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై లేడా? నీకు కూడా తోడై ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. నీ శ్రమలో ఆయన చూస్తున్నాడు, ఆయన నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన ఎందు నువ్వు ఉన్నప్పుడు, ఆయన నీ ఎందు ఉన్నప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు. అందుకన్నాడు, బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశం. కాబట్టి భయపడుకుని నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించదనని చెప్పి ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. చూసావా, క్షమించేశాడు అన్నల్ని. అదే వాళ్ళ అన్నలు అమ్మ కళ్ళలు కనిటోడ్చి కొట్టి పడేశారు, చచ్చాడు అనుకున్నారు. కానీ ఏసేపు గుణం చూసారా, ఎంత మంచి గుణం. అలాంటి గుణం నీకుందా బిడ్డ? ఈ రాత్రి సమయంలో ప్రభు నిన్ను నడుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో ప్రతిదీ మేలు కొరకే జరుగుతుంది. కీడు అనుకుంటున్నావా? నాకు శ్రమలు వచ్చినాయండి, నాకు బాధ వచ్చిందండి, నాకు ఇబ్బందులు కలిగినాయండి, నాకు వేదన కలిగిందండి అని నువ్వు అనుకుంటున్నావా? అది ప్రతిదీ మేలుకే జరుగుతుంది. ఏసేపుకు శ్రమలో తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. కష్టాలు వచ్చినాయా నీ ఆఫీసులో? నిన్ను బాధ పెడుతున్నారా? నీకు వేదన కలుగుతుందా? దుఃఖం కలుగుతుందా? నాకు ఇంకెవ్వరు లేరండి సహాయం చేసేటి వాళ్ళు అని వేదన పడిపోతున్నావా? నా ప్రియ బిడ్డ, వేదన పడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏసేపుకు తోడై ఉన్నాడు. ఏసేపుని మరొక జ్ఞాపకం చేసుకున్న దేవుడు. స్నేహితులు వాళ్ళకి కలభావం చెప్పినా కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు, వాళ్ళు మర్చిపోయారు. నీ దేవుడు అలాంటి దేవుడు కాదు. వారైనా మరచదురు కానీ నేను నిన్ను మరవాను, ఇదిగో నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసు మన దేవుడు. అలాంటి జీవం గల దేవుడు మనకున్నాడు. భయపడద్దు అంటున్నాడు. మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనతో ఉన్నాడు. మనం వేదన పడిపోతున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను అని అనే దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు బిడ్డ? నువ్వు ఏ వేదనలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ శ్రమలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నేను ఓదార్చే దేవుడున్నాడు.
ஜாலிகள தேவன சிரம நொந்தின தன ஜன்லேந்து ஜாலிப்படி ఎక్కువగా తన జనులను ఓదార్చినాడు. ఓదార్చాడు కదా యోసేపుని, లేయాను ఓదార్చాడు, అన్నాను ఓదార్చాడు, రాహేల్ని ఓదార్చాడు, ఈరోజు అనేక మంది భక్తుల్ని ఓదార్చాడు. ఈ దినాన్ని నిన్ను కూడా ఓదార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయి, అయ్యా నన్ను ఓదార్చయ్యా, నన్ను మరొక జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నా బాధ నా వేదన నా దుఃఖం చూడండి అయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నా కష్టం చూడండి అయ్యా, నాకు బిడ్డలు లేరయ్యా, నాకు బిడ్డలు ఇవ్వండి, నాకు ఉద్యోగం లేదయ్యా, నాకు ఉద్యోగం ఇవ్వండి, నాకు శ్రమలు కలుగుతున్నాయ్యా, శ్రమల నుంచి నాకు విడుదల కలుగు చేయండి అయ్యా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రియబిడ్డ దేవుని పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు అయ్యా, మమ్మల్ని ఓదార్చే దేవుడు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి గొప్ప చేసేది నన్ను. ఇగో ఈ దినాన్ని ఏసేపుని మా మధ్య నుంచిన బాబు, ఎంతో తండ్రి ప్రార్థనతో ఆ బిడ్డ దేవుడు నన్ను చూస్తున్నాడని విశ్వాసంలో ఆ బిడ్డ బలపడినందుకే కష్టం వచ్చింది, అన్యాయపరమైన నింద పడ్డది, మరి వాళ్ళు కలభావం చెప్పినా వాళ్ళు సహాయం చేయలేకపోయారు. కానీ నువ్వైతే ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, కళ వచ్చేటట్లు ఫరోక్ చేసినావు, కలభావం చెప్పేటట్లు నీ పరలోక జ్ఞానాన్ని ఇచ్చినావు. అందుకే అంటున్నాడు ఇలాంటి జ్ఞానం గలవాడు ఎవరన్నా ఉన్నారా? లేరు. అవును ప్రభా, ఎంతగా ఆశీర్వదించినావయ్యా, అయ్యా మమ్మల్ని కూడా అలాగ ఆశీర్వదించాలని నిన్ను బ్రతిమలాడుకుంటున్నాం నాయన. మా కష్టాలు, మా బాధలు, మా ఇబ్బందులు, మా రోగాలు అన్నీ నీ ముందట పెట్టుకుంటున్నామయ్యా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మా వేదన్ని జ్ఞాపకం చేసుకోండి, మా కష్టాలని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీన పరుస్తున్న నాయన తండ్రి చీకటి శక్తుల నుంచి మాకు విడుదల కలుగు చేయండి, బలహీన పరుస్తున్న రోగాల నుంచి మాకు విడుదల కలుగు చేయండి బాబు. అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నావయ్యా, మీరు సహాయం చేయండి. మీరు తప్ప మాకెవరున్నారయ్యా ఈ లోకంలో మమ్మల్ని ఓదార్చేవాడు? జాలిగల వాళ్ళు ఎవరున్నారయ్యా? మాకు ఎవ్వరు లేరయ్యా. నువ్వు ఒక్కడవే జాలిగల దేవుడు, కృప చూపే దేవుడు, నడిపించే దేవుడు, ఆత్మకార్యాలు జరిగించే దేవుడు అయ్యా. అందరిని బట్టి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ఈ టీవీ దగ్గర కూర్చుని ఎంతమంది ఏడుస్తున్నారు నాకు తెలియదయ్యా. అయ్యా ఓదార్చండి అయ్యా, కనికరించి తోడయుండి నడిపించి మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. మీ ప్రార్థన అవసరతలు కోరిన ఎడల తప్పకుండా ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి తప్పకుండా స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నాను. స్పాన్సర్ చేయండి. దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.